हाय अंडी, वेलकम टू अवर चैनल श्री मही रेसिपीज। మీకు నిలవ ఉండే పుదీనా పచ్చడి ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను। దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ చూసేద్దాం। ఒక కట్ట పుదీనా, 5 ఎండుమిర్చి, 5 వెల్లుల్లి రెబ్బలు, 3 టేబుల్ స్పూన్ల ధనియాలు, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, 1/2 కప్పు బెల్లం, రుచికి సరిపడా ఉప్పు, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, కొద్దిగా కరివేపాకు। బెల్లం అనేది నేను పౌడర్ చేసి పెట్టుకున్నాను। फ्लेम अने अडजस्ट मन कोई इन मैं धनिया वे अला जीलक्र फ्लेम तुम्हें लो फ्लेम फ्राई चेक वीटी फ्राई आई वीटे వెల్లుల్లి రేకలు అనేవి ఇలా వేపి వేసుకోవడం వల్ల పచ్చడి టేస్ట్ అనేది మనకి మరింత పెరుగుతుంది। ఇప్పుడు మనం ఈ పుదీనాను కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం। ఇది నేను కడిగి నీళ్ళు లేకుండా పెట్టుకున్నాను పక్కన। ఇలా మనం ఫ్రై చేసుకుందాం। మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి గ్యాస్ ను। దీని మరీ డ్రై అయిపోయిలా వేపకుండా పచ్చదనం పోకుండా ఉండేలా చూసుకోవాలి। ఇదండి ఇలా సరిపోతుంది। దీని ట్రాన్స్ఫర్ చేసుకుందాం। చింతపండు వేసుకుందాం కొద్దిగా వాటర్। అదే విధంగా బెల్లం, ఉప్పు, ఇది టేస్ట్ చూసుకొని పచ్చడి మనం మిక్సీ పట్టేటప్పుడు చూసుకొని ఉప్పు సరిపోకపోతే అప్పుడు చూసుకుందాం। ఇది ఒక 4-5 మినిట్స్ ఇలా బాయిల్ అవుతే సరిపోతుంది। సరం బాయిల్ అవుతుందండి ఇది। మనం ఈ పచ్చడి నిలువ ఉంటుందని చెప్పాను కదా, ఈ విధంగా మనం చింతపండు బెల్లం అనేది వాటర్ వేసి ఇలా బాయిల్ చేయడం వల్లనే ఈ పచ్చడి అనేది మనకి ఎక్కువ కాలం అంటే 20 డేస్ వరకు కూడా నిలవ ఉంటుంది। అలానే లాంగ్ టూర్స్ వెళ్ళేటప్పుడు చపాతి నిర్వాగే విధంగా పెట్టుకు వెళ్తాం కదా, దాని కాంబినేషన్ గా ఈ పచ్చడిని మనం తీసుకెళ్తే టేస్ట్ సూపర్ గా ఉంటుంది। సరిపోయింది చూసారా ఇలా ఉంది। ఈ విధంగా దీన్ని మనం పక్కన పెట్టేసుకుని చల్లారనిద్దాం। ఈ రెండింటిని మనం మిక్సీ పట్టేసుకుందాం। ఇదిగోండి ఫ్రై చేసుకున్న ఇంగ్రీడియన్స్ అన్ని మిక్సీ పట్టుకున్నాను నేను। ఇది కూడా చల్లారింది। దీని కూడా మనం వేసుకొని మరొకసారి మిక్సీ పడదాం। ఇప్పుడు మనం దీనిని తాలింపు వేసుకుందాం। ఇప్పుడు స్టవ్ ఉంచుకొని వేరొక పాత్ర పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాం। ఇలా తాలింపు పెట్టుకోవడం వల్ల పచ్చడి అనేది నిలవ ఉంటుందండి। ఇందులో మనం వెల్లుల్లి రేకలు వేద్దాం, ఎండుమిర్చి 2, జీలకర్ర మీడియం ఫ్లేమ్ లో పెడదాం। ఫైనల్ గా కరివేపాకు, తాలింపు వేసుకుందాం। दी मल्ल पो
పొయ్యి మీద 1 or 2 మినిట్స్ సరిపోతుందండి, అంతకుమించి అవసరం లేదు. 2 మినిట్స్ వరకు బాయిల్ చేసుకుంటే పచ్చడి అనేది ఇంకా పాడవదు అసలు మనకి. 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది ఇది. ఎంతో రుచికరమైన పుదీనా పచ్చడి మనకి రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఆ టేస్టే వేరండి. ఈ పచ్చడి మనకి కడుపులో వికారంగా ఉండి వాంటింగ్స్ అయ్యేలా ఉన్నప్పుడు దీన్ని మనం ప్రిఫర్ చేస్తే మనకి ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుందండి. ఇది పిల్లలకైనా సరే పెద్దలకైనా సరే అదే విధంగా పనిచేస్తుందండి. ఆకలిని అనేది బాగా పెంచుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఆల్లో ఉంచండి. నేను ఏ రెసిపీ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.